హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కెమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఎంసెట్లో ఎంసెట్ కానీ ఎపాసెట్ కానీ మనకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలంటే ర్యాంక్ ఎంతైనా ఉండొచ్చు నాట్ ఏ ప్రాబ్లం ర్యాంక్ ఎంతుంది అనేది ఇష్యూ కాదు ర్యాంక్ వచ్చిన ర్యాంక్తో ఫస్ట్ ఫేజ్లోనే మనకు సీట్ రావాలంటే అది కం ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము వెబ్ ఆప్షన్స్ అంటారు ఆప్షన్ ఎంట్రీ అంటారు ఆప్షన్ ఎంట్రీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఓకే సో ఆల్రెడీ మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని మీరు మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన ప్లేస్లలో కరెక్ట్ డాక్యుమెంట్స్ రెడీ ఉంచుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని అక్కడ అటెండ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి అక్కడ క్లియర్ అండ్ సర్టిఫికేట్ ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ క్లియర్గా తెచ్చుకోండి ఒకవేళ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్లాట్ బుకింగ్లో నాకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను స్లాట్ బుకింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఎప్పుడు చేసుకోవాలి ముందు చేసుకోవడం మంచిదా తర్వాత చేసుకోవడం మంచిదా ఆల్రెడీ ఒక వీడియో ఉంది ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హెచ్ఎల్సిలో వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ లిమిటేషన్లో హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళండి క్లియర్గా సర్టిఫికెట్స్ మీరు అక్కడ చూపించి తర్వాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ తీసుకోండి ఓకే సో దాని తర్వాత మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనము ఎంసెట్లో ఎం ఎంసెట్ ఎపాసెట్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది మీకు ఆర్ఓసి రిసిప్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే మీరు క్యాండిడేట్ లాగిన్ చేయాల్సి ఉంటుంది దానికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు క్యాండిడేట్ లాగిన్ సో క్యాండిడేట్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్తో మీరు ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఓకే సో ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీ దగ్గర ఒక పేపర్ ఉండాలి ఏంటా పేపరు ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అని క్లియర్ కట్గా అయితే చెప్తాను సో ముందుకు వెళ్ళిపోయే ముందు మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అడగవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు బ్లాగ్స్ స్పాట్లో అడగవచ్చు సో అవన్నీ మీకు క్లియర్ చేస్తాను ఓన్లీ మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి జస్ట్ ఈ వీడియో కింద ఫార్వర్డ్ బటన్ ఉంటుంది ఆ ఫార్వర్డ్ చేసేస్తే మీరు స్టాటస్లో ఉంచవచ్చు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంచవచ్చు దానివల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే సో అక్కడ అయిన తర్వాత ఓకే ఇక్కడ మనకు ఆప్షన్ ఎంట్రీ కోసం చాలా ముఖ్యమైనది చాలామంది మనం ఏం చేస్తాము ఎప్పుడు ఆప్షన్స్ ఇచ్చినా ఇమ్మీడియట్గా మనం ఇంట్ ఇంట్లో మొబైల్లో చేసుకుందాం అనుకుంటాం కానీ మొబైల్లో ఆప్షన్ ఎంట్రీ మాత్రం ఖచ్చితంగా వద్దు ఎందుకంటే మొబైల్ సరిగా కనిపించేది అండ్ ప్లస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మొబైల్లో ఆప్షన్ ఎంటర్ ఇవ్వకండి కంప్యూటర్లో ఇవ్వాలి కంప్యూటర్లో కూడా మన ఇంట్లో కంప్యూటర్ ఉండకపోవచ్చు దానికి నెట్ కనెక్షన్ ఉండకపోవచ్చు కాబట్టి చాలామంది మనలో చాలామంది నెట్ సెంటర్కి వెళ్తాం సో నెట్ సెంటర్కి వెళ్ళే ముందు మీరు ప్రిపరేషన్గా ఇంటర్నెట్కి వెళ్ళే ముందు సైబర్ కెఫేకి నెట్ సెంటర్కి వెళ్ళే ముందు మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి ఆ లిస్ట్లో కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ డిస్టిక్ట్ అండ్ అదర్ కోడ్స్ ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుంది వెబ్సైట్లోనే లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ కోడ్స్ ఓకే సో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ కోడ్స్ వస్తాయి మీరు ఏ డిస్టిక్ యాక్చువల్గా ఈ డిస్టిక్ అనేది మీ డిస్టిక్ కాదు మీరు ఉండే డిస్టిక్ కాదు కాలేజ్ ఎక్కడ ఉంది ఆ కాలేజ్ డిస్టిక్ట్ ఓకే సో దాని తర్వాత మీ కోడ్ ఓకే మైనారిటీ కోడ్ ఓకే మైనారిటీస్లో క్రిస్టియను కన్నడ మరాఠీ ముస్లిము ఎన్నే తర్వాత సిక్ ఓకే సో నెక్స్ట్ అదర్ కోడ్స్ రీజన్ ఎక్కడ రీజన్స్ వస్తారనేది ఈ కోడ్స్ అన్నీ మీరు రాసి ఉంచుకోండి ఇప్పుడు మీకు ఆప్షన్ ఎంట్రీ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఎంత క్లియర్గా రాసి ఉంచుకుంటే అంత మంచిది అసలు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏంటి ఎలా ఉంటుంది అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని విషయాలు అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా వినండి సో ఇది మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఓకే ఇది మీకు కావాలనుకుంటే జస్ట్ విచ్ కెమ్ బ్లాక్ స్పాట్ రాసుకోండి విచ్ కెన్ బ్లాక్ స్పాట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని సర్చ్ చేయండి దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా ఇంట్లో కంప్యూటర్లో ఎంట్రీ చేసుకున్న ఈ లిస్ట్ మీరు ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఓకే సో దాంట్లో మీరు ఏమేమి రాసుకోవాలి మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ కాలేజ్ అని ఉంటుంది కదా మీకు ర్యాంక్ ఎంత అనేది అనవసరము మీకు ఆ డ్రీమ్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయులో జాయిన్ కావాలి సో జేఎన్టీయులో అది కూడా కంప్యూటర్ బ్రాంచ్లో జాయిన్ కావాలి అందులో కూడా సిఎస్ఐటి లేకపోతే సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఏదో కోర్సు మీకు డ్రీమ్ అని ఉంటుంది కదా ఆ డ్రీమ్ ప్లేసు డ్రీమ్ కాలేజు డ్రీమ్ బ్రాంచు డ్రీమ్ సబ్ బ్రాంచ్ అన్నీ మీరు నోట్ చేసుకోండి అది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఇంతకుముందు చెప్పాను కదా డిస్ట్రిక్ట్ కోడ్ ఆ డిస్టిక్ట్ కోడ్ ఇక్కడ రాసుకోండి తర్వాత కాలేజ్ కోడ్ కాలేజ్ పేరు కాలేజ్ కోడ్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క ఆల్ఫాబెట్తోనే మీకు కాలేజ్ కోడ్తో ప్రాబ్లం అవుతుంది కాలేజ్ కోడ్స్ అనేవి మీకు ఆల్రెడీ వీలైనంత త్వరగానే మీకు ప్రొవైడ్ చేస్తాను అది కూడా మన బ్లాగ్స్ బ్లాగ్స్పాట్లో అవైలబుల్ ఉంటుంది ప్రతి ఇయర్ టు ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ అవి రిలీజ్ కాగానే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లేకపోతే బ్లాగ్స్ బ్లాగ్స్పాట్ కాలేజ్ కోడ్స్ విజ్కెం బ్లాక్ స్పాట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ విజ్కెం బ్లాక్ స్పాట్ కోర్స్ కోడ్ విజ్కెం బ్లాక్ స్పాట్ కాలేజ్ కోడ్స్ ఇలాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు జస్ట్ సర్చ్ చేయాల్సింది విజ్కెం బ్లాక్ స్పాట్ అని సెర్చ్ చేయండి ఓకే సో అవైలబుల్ రాగానే మీకు అక్కడ ఉంచడం అయితే జరుగుతుంది ఓకే సో ఇక్కడ చూడండి డిస్టిక్ట్ కోడ్ ముందు రాసుకోవాలి తర్వాత ఏ కాలేజ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్ ఎలాగైనా జేఎన్టీయులోనే జాయిన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ హైదరాబాద్ లేకపోతే జేఎన్టీయు కాకినాడ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయులో జాయిన్ కావాలి ఆ జేఎన్టీయు హైదరాబాద్ దాన్ని డిస్ట్రిక్ట్ కోడ్ ఫస్ట్లో రాసుకోండి దాని తర్వాత జేఎన్టీయు కోడ్ ఓకే జేఎన్టీయుహెచ్ జేఎన్టీయు అలా ఉంటుంది జేఎన్టీయు అది మొత్తం క్లియర్గా పెట్టుకోవాలి దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అందులో ఉన్న బ్రాంచ్ కోడ్ మొత్తం మొత్తం నింపేసేయండి ఇక్కడ ఓకే సో ఇలా తర్వాత జేఎన్టీ కాకపోతే నాకు నెక్స్ట్ ఎక్కడ ఆ కాలేజ్ ఆ కాలేజీలో బ్రాంచ్ మొత్తం నింపేసేయండి కాలేజీలో లేదు నాకు కంప్యూటర్ సైన్సే కావాలి ఎక్కడైనా వెళ్తాను అంటే సింపుల్గా కంప్యూటర్ సైన్స్ ఏ డిస్టిక్లలో ఎక్కడెక్కడ ఉంది అది ఫస్ట్ ర్యాండ్ అది వస్తుందా రాదా మా ర్యాంక్కి మా కంప్యూటర్ సైన్స్ ఎలా వస్తుందని ఎవ్వరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇదే మిస్టేక్ చాలామంది చేస్తున్నారు కాలేజ్ ప్రిడిక్టర్ అని చూసుకొని మనకు అంత సీన్ లేదు అనుకుంటున్నారు చాలా మంది వదిలేస్తున్నారు అలా వదిలేయడం వల్ల ఛాన్స్ ఉంటే వారు సీట్ ఇవ్వడానికి మీ ఆప్షన్లో మీరు ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి సీట్ రాదు ఓకే సో అందరూ వదిలేస్తే మంచి సీట్లే వదిలిపెట్టే ఛాన్స్ ఉంది అందులో వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా మనం వదిలిపెట్టొద్దు ఓకే సో ఇందులో వన్ ఇస్తే మనకు సీట్ రాదు పది ఇస్తేనే సీట్ వస్తుంది వెయ్యి ఇస్తే సీట్ రాదు అలాంటిది ఏమీ లేదు మీకు సీట్ వచ్చేంత వరకు ఇందులో ఇదే డైరెక్షన్లో ఇదే డైరెక్షన్లో ఫస్ట్ కంప్యూటర్ ఏం చెక్ చేస్తుంది అంటే ఇది మనం మాన్యువల్గా ఇస్తున్నాం కానీ ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత కంప్యూటర్ ఫస్ట్ సీట్ ఉంది అవైలబుల్ ఉందా లేదు నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్లో అవైలబుల్ లేదు థర్డ్కి వెళ్తుంది అలా ఉండేంత వరకు మీరు ఇస్తే వెయ్యి వరకు వెళ్తూనే వెళ్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లోనే ఏ మనకంత సీన్ లేదు అని ఏదో డొక్కు కాలేజ్ అనుకొని మీరే అనుకొని అలా డొక్కు కాలేజ్ ఫస్ట్లో ఇచ్చారనుకోండి ఫస్ట్లోనేది సీట్ అలాట్ చేసేస్తుంది చివరి వరకు చూడనే చూడదు కాబట్టి చివరిలో మంచి సీట్లు కా రాని సీట్లు ఛాన్స్ తక్కువ వచ్చే సీట్లు చివర్లో ఏదో పర్లేదు వచ్చే ఛాన్స్ ఉంది కదా మొదట్లో ఉంచొద్దు రాని సీట్లు రాని సీట్లు మీకు కావాలనుకున్న సీట్లు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకున్న సీట్ను ముందు రాసుకోండి ఓకే అది ముందు రాయడం అనేది మీకు బ్రాంచ్ వైజ్ రాసుకుంటారా కాలేజ్ వైజ్ రాసుకుంటారా అని మీరు మీ ఫ్యామిలీ తర్వాత మీ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి ఒకటి రెండు సార్లు కాలేజ్ ప్రిడిక్టర్లు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొద్దు ఇవి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినంత మాత్రాన కరెక్ట్గా కనిపించవు పైన కనిపించే వేరు కాలేజ్లో జరిగేది వేరు ఓకే సో ఈ మాటకు మీరు కూడా ఒప్పుకుంటే ఒక చిన్న లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని ఫార్వర్డ్ చేయండి సో ఇలా ఇందులో జస్ట్ ఒక వన్ ట్వంటీ మాత్రమే ఇచ్చాను ఇలాంటి ఒక మూడు కాపీలు నాలుగు కాపీలు తీసుకొని మూడు వందలు ఐదు వందలు ఓపికతో లాస్ట్ ఇయర్ చాలామంది బాధపడ్డది నేను సార్ నేను పది ఆప్షన్స్ ఇచ్చాను వస్తుంది అనుకున్నాను రాలేదు లేదు కొంతమంది యాభై ఆప్షన్స్ ఇచ్చాను రాలేదు వన్ ట్వంటీకి మినిమం వన్ ట్వంటీ మీరు ఫిలప్ చేయండి అందులో ఏది ఫస్ట్ ఉండాలి అస్సలు రాదు అనుకునే ఫస్ట్ ఉండాలి ఓకే వచ్చే ఛాన్స్ ఉన్నవన్నీ లాస్ట్ ఉంచాలి మీకు ఇష్టం ఉందా లేదా అవి ముందు ఉంచుకోండి ఇలా ఇస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో ఎందుకు రాదంటే సీటు అందరికీ వస్తుంది ఫస్ట్ ఫేజ్లోనే సీటు రావాలంటే ఇలా వెబ్ ఆప్షన్స్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ లేకుండా అస్సలే ఖచ్చితంగా వెళ్ళొద్దు ఓకే సో ఇప్పుడు మీకు కాలేజ్ కోడ్స్ లేవు అనుకుంటే జస్ట్ పేరు రాసుకోండి కాలేజ్ కోడ్స్ రిలీజ్ కాగానే మీ కోర్స్ కోడ్స్ రిలీజ్ కాగానే మీకు అవైలబుల్ ఉంటాయి జస్ట్ దాన్ని ఇక్కడ రాసుకోవడమే ఓకే ఆల్ ది బెస్ట్ ఈ వీడియోని మీరందరూ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బ్లాగ్ బ్లాక్ విజ్కెమ్ నుంచి బాయ్ బాయ్